వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ విభాగంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పీఆర్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న జోగినిపల్లి భాస్కర్ రావు లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ శ్మశాన వాటిక బిల్లు కోసం ఆయన లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు రంగంలో దిగారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి 7,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉదయం 11:30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు భాస్కర్ రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. బాధితుడైన వెంకన్న గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి మండలాభ్యర్ క్రితం కబరిస్తానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 4,38,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ నిర్మించాడు. అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి మీద పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 8,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వీడిపోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్తాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన గడిహండగా పట్టించడం జరిగింది. నేను ఒక్కనే బాధితుడు కాదు, ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి ఒక్కరు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారిని అయినా సరే ఖచ్చితంగా పట్టేయాలి. మనం అందరం పట్టేయాలి, అవినీతికి తడుచుకోవాలి అధికారులు. కాబట్టి ప్రజలు ఒకరు కూడా భయపడద్దు, అందరూ ఇప్పుడు ధైర్యంగా ఏ అవినీతికి ఏ అధికారి పాల్పడ్డా కూడా డబ్బులు అడిగితే మాత్రం ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు నాకాడ జరిగినట్టుగా న్యాయం జరుగుతుంది. ఎంత అడిగింది? లంచం 8,000 రూపాయలు అడిగింది. సీనియర్ అసిస్టెంట్ 8,000 రూపాయలు ఇస్తే నీకు పని అవుతుంది అని పై అధికారి పేరు చెప్పిండు. తీసుకునేది అయినాయి కానీ చెప్పేది పేరు పై అధికారుల పేరు చెప్పారు. నేను ఒక 3-4 రోజుల క్రితము వాళ్ళని కలిసినాను. కలిసిన తర్వాత కూడా సార్ అసలు తీసుకోకుండా జీతాలు ఇస్తాం ఎందుకు సార్ అని అంటే ఆయన ఇస్తేనే అయితే నీ ఫైలే పోయింది, నీ ఫైల్ దొరకకపోయి నువ్వు ఏం చేసుకోవడం చేసుకోకపో, నువ్వు రేపు సర్పంచ్ అయినా ఎంపీపీ అయినా జడ్డీసీ అయినా కూడా నీకు పని కాదు, హానియను అని బెదిరి బెదిరియడం జరిగింది.